భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాత పాల్వంచ చింతల చెరువు ఆత్మలింగేశ్వర ఆలయ పరిసర ప్రాంతాల్లో రొడ్డ సీతారాములకు చెందిన భూమిని ఆక్రమించి వారిపై దౌర్జన్యం చేసి అడ్డుకున్న మహిళలను కొట్టారని సీతారాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మచ్చ శ్రీనివాసరావు వారి అనుచరులు 8 మందిపై కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆ పొలానికి పక్కన శివాలయం ఉంది సార్. ఆ శివాలయం పునర్నిర్మాణం పేరుతో మచ్చా శ్రీనివాసరావు ఎటువంటి పర్మిషన్ అనుమతులు లేకుండా తన ఇష్టానుసారం నిర్మాణాలు చేస్తాను సార్. దాంట్లో ఫంక్షన్ దానికి అనుభవం పందిర్లన్నీ పీకేయడం చేస్తుంటే ఇప్పుడు ఏం పని వస్తలేదు కదా, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మాకు అని అంటే ఇక్కడ గొడవ కానీ మా కేసు తెగదంట మా లాయర్ గారు చెప్పారు. మమ్మల్ని మానసికంగా బాగా ఇబ్బంది పెడుతుండ్రు, ఆయన వల్ల మాకు ప్రాణ హాని కూడా ఉంది. అందువల్ల మమ్మల్ని